Hi friends, welcome to my YouTube channel, Let's Achieve It. Friends, iroju ee video lo October 21st to 25th madhyalo vachinatvanti 50 mukhyamaina current affairs chusukundam. So late cheyakunda video start cheddam. 50 mukhyamaina current affairs 21 nunchi 25 October 2021 madhyalo vachinatvanti 50 mukhyamaina current affairs. First question, itivala dakshina korea prayoginchina ee rocket prayogam vifalam ayyindi. Ee rocket prayogam ante నురే రాకెట్ ప్రయోగం ఇటీవల దక్షిణ కొరియా ప్రయోగించింది. అయితే ఈ రాకెట్ ప్రయోగం విఫలం అయ్యింది. సెకండ్ క్వశ్చన్, కోవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం 100 కోట్ల డోసుల మైలురాయిని భారత్ ఏ రోజున అధిగమించింది. ఏ రోజున అంటే అక్టోబర్ 21, 2021 ఈ 100 కోట్ల డోసుల మైలురాయిని భారత్ చేరుకుంది. ఈ కోవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైన తర్వాతకి 279వ రోజున ఈ మైలురాయిని భారత్ ఇటీవల చేరుకుంది. థర్డ్ క్వశ్చన్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూబీడీ అభ్యర్థుల సౌకర్యార్థం యూపీఎస్సీ ఇటీవల ప్రారంభించిన హెల్ప్ లైన్ నెంబర్ ఏంటిది? ఏంటిదంటే 1800118711 ఈ హెల్ప్ లైన్ ని ఇటీవల యూపీఎస్సీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూబీడీ ఈ రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థుల సౌకర్యార్థం ఈ హెల్ప్ లైన్ ని యూపీఎస్సీ ప్రారంభించింది. ఫోర్త్ క్వశ్చన్, భారతదేశం తరపున ఆస్కార్ 2022 పోటీలో నిలవడానికి ఎంపికైన చిత్రం ఏది? ఏది అంటే తమిళ చిత్రం అయినటువంటి కూరాంగల్. తమిళ చిత్రం అయినటువంటి కూరాంగల్ ఆస్కార్ 2022 పోటీలో భారతదేశం తరపున ఎంపిక అయింది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒకటి మిస్టేక్ చేశాను. నేను గత వీడియోలో ఇక్కడ కూలాంగల్ అని చెప్పాను, ఒకసారి దాన్ని కరెక్ట్ చేసుకోండి. సో ఈ తమిళ చిత్రం అయినటువంటి కూరాంగల్ ఆస్కార్ 2022 పోటీలో భారతదేశం తరపున నిలవడానికి ఎంపిక అయ్యింది. ఫిఫ్త్ క్వశ్చన్, యూరోపియన్ యూనియన్ అందించే అత్యున్నత మానవ హక్కుల పురస్కారం 2021కి ఎవరు ఎంపిక అయ్యారు? ఎవరంటే రష్యా ప్రతిపక్ష నేత అయినటువంటి అలెక్సీ నావల్నీ. రష్యా ప్రతిపక్ష నేత అయినటువంటి అలెక్సీ నావల్నీ, ఇతను యూరోపియన్ యూనియన్ అందించే అత్యున్నత మానవ హక్కుల పురస్కారం 2021కి ఎంపిక అయ్యారు. సిక్స్త్ క్వశ్చన్, జియో రిస్సా మాస్మయాన్సిస్ అనే పేరు గల కొత్త నత్త జాతిని పరిశోధకులు ఇటీవల ఎక్కడ గుర్తించారు? ఎక్కడంటే మేఘాలయ రాష్ట్రంలో ఈ జియో రిస్సా మాస్మయాన్సిస్ అనే పేరు గల కొత్త నత్త జాతిని పరిశోధకులు ఇటీవల గుర్తించారు. సెవెంత్ క్వశ్చన్, అభ్యాస్ అనే పేరు గల హై స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్ హీట్ ను ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన సంస్థ ఏది? ఏది అంటే డిఆర్డిఓ. ఇక్కడ అభ్యాస్ ఒక మానవరహిత విమానం. ఎయిత్ క్వశ్చన్, షిజియాన్ 21 ఉపగ్రహం ఇటీవల విజయవంతంగా భూకక్షలో అడుగు పెట్టిందని ఏ దేశం ప్రకటించింది? చైనా దేశం ప్రకటించింది. రోదసి వ్యర్థాలను తగ్గించేందుకు చైనా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. నైన్త్ క్వశ్చన్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2021 లో భారత్ ఏ స్థానంలో నిలిచింది? 90వ స్థానంలో భారత్ నిలిచింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2021 లో భారత్ 90వ స్థానంలో నిలిచింది. టెన్త్ క్వశ్చన్, విమానాల్లో హై స్పీడ్ ఇన్ఫ్లైట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు అవసరమైన లైసెన్సును ఏ టెలికాం సంస్థ ఇటీవల దక్కించుకుంది? బిఎస్ఎన్ఎల్ సంస్థ ఇటీవల విమానాల్లో హై స్పీడ్ ఇన్ఫ్లైట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు అవసరమైన లైసెన్సును దక్కించుకుంది. 11th క్వశ్చన్, కరోనా నేపథ్యంలో తెచ్చిన వైద్య సిబ్బందికి 50 లక్షల రూపాయల బీమాను ఎన్ని రోజులు కేంద్రం పొడిగించింది? ఎన్ని రోజులు అంటే మరో 180 రోజులు కేంద్రం పొడిగించింది. కరోనా నేపథ్యంలో తెచ్చినటువంటి వైద్య సిబ్బందికి 50 లక్షల రూపాయల బీమాను కేంద్రం మరో 180 రోజులు పొడిగించింది. 12th క్వశ్చన్, 400 డేస్ పుస్తకాన్ని ఎవరు రచించారు? ఎవరంటే చేతన్ భగత్ 400 డేస్ అనే పుస్తకాన్ని రచించారు. 13th క్వశ్చన్, కమలా హారిస్ ఫినామినల్ ఉమెన్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఎవరంటే చిదానంద్ రాజ్ గట్టా కమలా హారిస్ ఫినామినల్ ఉమెన్ అనే పుస్తకాన్ని రచించారు.
14th question, Indian Wells Open WTA టెన్నిస్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? ఎవరంటే స్పెయిన్ కి చెందిన పౌలా బదోసా ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ టెన్నిస్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా నిలిచింది. 15th క్వశ్చన్, అమెరికా వైట్ హౌస్ సిబ్బంది కార్యదర్శిగా ఎవరు ఇటీవల నియమితులు అయ్యారు? ఎవరంటే భారతీయ అమెరికన్ అయినటువంటి నీరా టాండన్ అమెరికా వైట్ హౌస్ సిబ్బంది కార్యదర్శిగా ఇటీవల నియమితులు అయ్యారు. 16th క్వశ్చన్, పాక్ను ఏ లిస్టులో కొనసాగించాలని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF నిర్ణయించినట్లు ఇటీవల వెల్లడించింది. గ్రే లిస్టులోనే పాకిస్తాన్ను కొనసాగించాలని ఇటీవల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నిర్ణయం అనేది తీసుకున్నట్లు వెల్లడించింది. 17th క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రారంభించిన గరుడ సహాయ పథకం కింద పేద బ్రాహ్మణుల అంత్యక్రియలకు ఎన్ని రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు? ఎన్ని రూపాయలంటే 10,000 రూపాయల ఆర్థిక సాయం అనేది గరుడ సహాయ పథకం కింద పేద బ్రాహ్మణుల అంత్యక్రియలకు అందించడం అనేది జరుగుతుంది. 18th క్వశ్చన్, చైనాను ప్రాణహాని లేకుండా ఎదుర్కొనేందుకు ఏ ఆయుధాలను నోయిడాలోని అపాస్టెరాన్ సంస్థ ఇటీవల తయారు చేసింది? ఏ ఆయుధాలంటే త్రిశూల్, వజ్ర, షాపర్ పంచ్, దండ్, భద్ర. ఈ ఆయుధాలను నోయిడాలోని అపాస్టెరాన్ సంస్థ చైనాను ప్రాణహాని లేకుండా ఎదుర్కొనేందుకు ఇటీవల తయారు చేసింది. 19th క్వశ్చన్, ఫైజాబాద్ రైల్వే స్టేషన్ పేరును ఏ పేరుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మార్చనుంది? ఏ పేరుగా అంటే అయోధ్య కంటోన్మెంట్గా ఫైజాబాద్ రైల్వే స్టేషన్ పేరును ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మార్చనుంది. 20th క్వశ్చన్, డొనాల్డ్ ట్రంప్ ఆవిష్కరించనున్న సొంత సామాజిక మాధ్యమ వేదిక ఏంటిది? ఏంటిదంటే ట్రూత్ సోషల్ అనే యాప్ని డొనాల్డ్ ట్రంప్ ఆవిష్కరించనున్నారు. 21st క్వశ్చన్, చైనా సరిహద్దుల్లో ఏ దళంలో కొత్త బెటాలియన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల కేంద్ర హోంశాఖ తెలిపింది? ITBP ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. చైనా సరిహద్దుల్లో ఈ ITBPకి చెందినటువంటి కొత్త బెటాలియన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల కేంద్ర హోంశాఖ తెలిపింది. 22nd క్వశ్చన్, మనిషికి పంది కిడ్నీని విజయవంతంగా ఇటీవల ఏ శాస్త్రవేత్తలు అమర్చారు? ఎక్కడంటే న్యూయార్క్లోని NYU లాంగోన్ హెల్త్ సెంటర్కు చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల మనిషికి పంది కిడ్నీని విజయవంతంగా అమర్చారు. 23rd క్వశ్చన్, ఇండియన్ వెల్స్ ATP మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? ఎవరంటే బ్రిటన్కి చెందినటువంటి కెమెరాన్ నోరీ. 24th క్వశ్చన్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కొత్త CEO ఎవరు? ఎవరంటే రితేష్ చౌహాన్ ఇటీవల ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కొత్త CEOగా నియమితులు అయ్యారు. 25th క్వశ్చన్, కొండ చర్యలు విరిగి పడటంపై ముందే హెచ్చరికలు చేసే సరికొత్త సాంకేతికతను ఎవరు ఆవిష్కరించారు? ఎవరంటే హిమాచల్ ప్రదేశ్లోని ఐఐటి మండి పరిశోధకులు ఇటీవల కొండ చర్యలు విరిగి పడటంపై ముందే హెచ్చరికలు చేసే సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించారు. 26th క్వశ్చన్, T20 క్రికెట్ ప్రపంచ కప్లో స్కాట్లాండ్ టీంకి జెర్సీని ఎవరు రూపొందించారు? ఎవరంటే 12 బాలిక అయినటువంటి రెబెక్కా డౌనీ T20 క్రికెట్ ప్రపంచ కప్లో ఆడుతున్నటువంటి స్కాట్లాండ్ టీంకి ఆ టీంకి సంబంధించిన జెర్సీని రూపొందించింది. 27th క్వశ్చన్, పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఏ రోజున అంటే అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 28th క్వశ్చన్, భారత్లో అంకురాలకు AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీల వినియోగం, కార్యకలాపాల విస్తరణ, వినూత్నత, పరిశ్రమ నైపుణ్యం వంటి అంశాల్లో సహకారం అందించడానికి మైక్రోసాఫ్ట్ ఏ కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించింది? ఏ కార్యక్రమం అంటే మైక్రోసాఫ్ట్ AI ఇన్నోవేట్. 29th క్వశ్చన్, వినియోగదారుల పరిరక్షణ కమిషన్ సభ్యుల పదవీ కాలాన్ని 5 నుంచి 8 కుదిస్తూ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 8 నుంచి 4 కుదిస్తూ ఇటీవల తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 30th question, పశువుల్లో పొదుగువాపు వ్యాధిని తొలి దశలోనే గుర్తించే క్వాడ్మాస్ టెస్ట్ పరికరాన్ని తయారు చేసింది ఎవరు? ఎవరంటే దీకొండ కార్తిక్ రాగుల్ పరమశివం. వీరిద్దరు కూడా పశువుల్లో పొదుగువాపు వ్యాధిని తొలి దశలోనే గుర్తించే క్వాడ్మాస్ టెస్ట్ పరికరాన్ని తయారు చేశారు. 31st question, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ చుట్టూ ఎన్ని చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఇటీవల కేంద్ర పర్యావరణ అటవీ శాఖ పర్యావరణ సున్నిత ప్రాంతంగా ప్రకటించింది? 2149.68 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పర్యావరణ సున్నిత ప్రాంతంగా ఇటీవల కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ప్రకటించింది. ఎక్కడ? నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ చుట్టూ ఉన్నటువంటి ఈ 2149.68 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పర్యావరణ సున్నిత ప్రాంతంగా ఇటీవల కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ప్రకటించింది. 32nd question, ఫోన్ రీఛార్జులపై ప్రాసెసింగ్ రుసుమును వసూలు చేయనున్నట్లు ఇటీవల తెలిపిన డిజిటల్ పేమెంట్ సంస్థ ఏది? ఏది అంటే ఫోన్పే. ఇటీవల ఫోన్ రీఛార్జులపై ప్రాసెసింగ్ రుసుమును వసూలు చేయనున్నట్లు ఇటీవల తెలిపింది. 33rd question, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2021లో తొలి స్థానంలో నిలిచిన దేశం ఏది? ఏది అంటే జపాన్ మరియు సింగపూర్. ఈ రెండు దేశాలు కూడా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2021లో తొలి స్థానంలో నిలిచాయి. 192 దేశాలకు ఈ పాస్పోర్ట్, ఈ దేశాలకు సంబంధించి పాస్పోర్ట్లు అనేవి ఉంటే ఆ దేశాలకు ఎటువంటి వీసా అనేది లేకుండా వెళ్ళవచ్చని ఈ సూచీలో మనకు తెలపడం జరిగింది. 34th question, ఇంధనంను ఆదా చేసే పోరస్ రేడియంట్ బర్నర్ను ఎవరు రూపొందించారు? ఎవరంటే ఐఐటి గుహవాటి పరిశోధక బృందం ఇటీవల ఇంధనంను ఆదా చేసే పోరస్ రేడియంట్ బర్నర్ను రూపొందించారు. 35th question, తెలంగాణలో సమీకృత రక్షణ ఉత్పత్తుల పరిశ్రమ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఫెసిలిటీను ఏర్పాటు చేయనున్న సంస్థ ఏది? ఏది అంటే విఈఎం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. తెలంగాణలో సమీకృత రక్షణ ఉత్పత్తుల పరిశ్రమ అంటే ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఫెసిలిటీని తెలంగాణలో ఏర్పాటు చేయనుంది. తెలంగాణలోని జహీరాబాద్ వద్ద ఉన్నటువంటి ఎల్గోయిలో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. 36th question, రహదారి నష్టాలను అంచనా వేసే సరికొత్త గణిత నమూనాను అభివృద్ధి చేసింది ఎవరు? ఎవరంటే ఐఐటి గాంధీనగర్ శాస్త్రవేత్తలు రహదారి నష్టాలను అంచనా వేసే సరికొత్త గణిత నమూనాను అభివృద్ధి చేశారు. 37th question, మనాలి నుంచి లేహ్ వరకు 480 కిలోమీటర్లు పరిగెత్తిన అల్ట్రా మారథాన్ రన్నర్ ఎవరు? ఎవరంటే సుఫియా ఖాన్. ఈమె 146 గంటల్లో ఈ పరుగును పూర్తి చేసింది. 38th question, దేశంలోనే తొలిసారిగా ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ఓటింగ్ ఎక్కడ విజయవంతమైందని ఎన్నికల సంఘం ప్రకటించింది? ఎక్కడంటే ఖమ్మం నగరంలో ఈ ఓటింగ్ ని ఇటీవల నిర్వహించడం జరిగింది. ఇది దేశంలోనే తొలిసారిగా ప్రయోగాత్మకంగా ఈ ఖమ్మం నగరంలో చేపట్టడం జరిగింది. అయితే ఇది విజయవంతం అయిందని ఇటీవల ఎన్నికల సంఘం ప్రకటించింది. 39th question, ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఇటీవల ఎన్నో వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. ఐటీబీపీ ఇటీవల 60వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. 40th question, ఇన్సులిన్ మోతాదు మించితే మనిషి శరీరంలోని కణజాలం దెబ్బతినే ప్రమాదం ఉందని ఇటీవల ఏ పరిశోధకులు గుర్తించారు అంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ టీఐఎఫ్ఆర్, అదేవిధంగా ఐఐటి బాంబే శాస్త్రవేత్తలు ఇటీవల ఇన్సులిన్ మోతాదు మించితే మనిషి శరీరంలోని కణజాలం దెబ్బతినే ప్రమాదం ఉందని, దాని ద్వారా క్యాన్సర్ రుగ్మతలు కూడా వచ్చే అవకాశం ఉందని వీరు గుర్తించారు. 41st question, కోవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం 100 కోట్ల డోసుల మైలురాయిని దాటిన వెంటనే ప్రధాని మోడీ ఏ ఆసుపత్రిని సందర్శించారు? ఏ ఆసుపత్రిని అంటే ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిని ఇటీవల కోవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం 100 కోట్ల డోసుల మైలురాయిని దాటిన వెంటనే ప్రధాని మోడీ సందర్శించారు. 42nd question, భారత్ లో కోవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభం అయ్యింది? ఎప్పుడంటే
జనవరి 16, 2021 భారత్ లో కోవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయ్యింది. 43rd question, వార్షిక ఆదాయం 1.80 లక్షల రూపాయల లోపు ఉన్న కుటుంబాల పిల్లలకు ఏ పథకం కింద ఉచిత విద్య అందిస్తామని ఇటీవల హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. ఏ పథకం కింద అంటే పరివార్ పెహచాన్ పత్ర, పరివార్ పెహచాన్ పత్ర. ఈ పథకం కింద వార్షిక ఆదాయం 1.80 లక్షల రూపాయల లోపు ఉన్న కుటుంబాల పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ఇటీవల హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. 44th question, ఉత్తరప్రదేశ్ లో ఏ ప్రాంతంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇటీవల ప్రధాని మోడీ ప్రారంభించారు? ఎక్కడంటే కుషినగర్ లో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇటీవల ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్ లోని కుషినగర్ అనే ప్రాంతంలో ఉన్నది. 45th question, హైపర్సోనిక్ ఆయుధాలను అభివృద్ధి చేస్తున్న దేశాల జాబితాలో భారత్ కూడా ఉందని ఇటీవల ఏ నివేదిక పేర్కొంది? ఏ నివేదిక అంటే అమెరికా కాంగ్రెస్ నివేదిక. ఇటీవల హైపర్సోనిక్ ఆయుధాలను అభివృద్ధి చేస్తున్న దేశాల జాబితాలో భారత్ కూడా ఉందని పేర్కొంది. 46th question, ఊపా ఫుల్ ఫామ్ ఏంటిది? ఏంటిదంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. 47th question, యునైటెడ్ నేషన్స్ యుఎన్ డే ఎప్పుడంటే అక్టోబర్ 24th. యునైటెడ్ నేషన్స్ డే ఎప్పుడంటే అక్టోబర్ 24th. 48th question, ఎస్బీఐ మాజీ చైర్మన్ అయిన రజనీష్ కుమార్ ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సలహాదారునిగా ఇటీవల నియమించింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎస్బీఐ మాజీ చైర్మన్ అయిన రజనీష్ కుమార్ ని ఆ రాష్ట్ర ఆర్థిక సలహాదారునిగా నియమించింది. 49th question, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ IREDA కొత్త చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? ఎవరంటే ప్రదీప్ కుమార్ దాస్. ఇటీవల ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ IREDA కొత్త చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులు అయ్యారు. 50th question, సింధుదుర్గ్ ఎయిర్పోర్ట్ ని ఇటీవల కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎక్కడ ప్రారంభించారు? ఎక్కడంటే మహారాష్ట్రలో ప్రారంభించారు. మహారాష్ట్రలో నిర్మించిన సింధుదుర్గ్ ఎయిర్పోర్ట్ ను ఇటీవల కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. సో ఇవి అక్టోబర్ 21st నుంచి 25th మధ్యలో వచ్చినటువంటి 50 ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, అదేవిధంగా వాటికి సంబంధించిన ఆన్సర్స్. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా అక్టోబర్ 21st టు 25th మధ్యలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేవి మీరు చూడాలనుకుంటే, పూర్తి వివరాలతో మీరు చూడాలనుకుంటే, నేను ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ చేశాను. మీకు వీలుంటే ఆ వీడియోస్ కూడా చూడండి. అందులో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను, మీకు కొంచెం అర్థమవుతుంది. ఇదేంటంటే డైరెక్ట్ క్వశ్చన్స్, అక్కడేమో మనకు కొంచెం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందన్నమాట. సో మీకు వీలుంటే ఆ వీడియోస్ కూడా చూడండి. అవి చూసిన తర్వాతకి ఇది చూస్తే మీకు ఈజీ అవుతుంది. సో మీరు చూస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఫ్రెండ్స్, మీ కొరకు నేను ఒక 5 ప్రశ్నలను తయారు చేయడం జరిగింది. ఒకసారి దాని గురించి చూసుకుందాం. ప్రశ్న నాది జవాబు మీది. అవేంటివో చూసుకుందాం. 1st question, భారత్లో కోవిడ్ టీకా పొందిన తొలి వ్యక్తి ఎవరు? 2nd question, ప్రస్తుత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? 3rd question, T20 క్రికెట్ ప్రపంచ కప్ 2021లో భారత్కి మెంటార్గా వ్యవహరిస్తుంది ఎవరు? 4th question, DRDO ఫుల్ ఫామ్ ఏంటిది? 5th question, జమైకా రాజధాని ఏంటిది? సో ఈ 5 ప్రశ్నలకు మీకు జవాబు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు తప్పకుండా వీటికి జవాబులు తెలుస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఇవి గతంలోనే వచ్చాయి. సో మీకు ఇవి గుర్తున్నాయా లేవా అని చెప్పేసి ఈ ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నాను. సో తప్పకుండా వీటికి సంబంధించిన జవాబులని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. ఇటువంటి మంచి కరెంట్ అఫైర్స్ కొరకు, ఇటువంటి మంచి వీడియోస్ కొరకు రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.